ఇప్పటికే 3 సంవత్సరాలు గతించింది, ఇక మిగులున్నది 2 సంవత్సరాలు. నా చేత రక్షించబడ్డ బిడ్డని మిమ్మల్ని రక్షించడానికి నేను పంపుతున్నాను. తిరిగి మళ్ళీ మీకు నాయకుణ్ణి చేయబోతున్నాను, మీ కష్టాలను తీర్చబోతున్నాను, ఈ రాష్ట్రాన్ని స్వర్ణాందగా మార్చబోతున్నాను. ఈ లోకాన్ని రక్షించబోతున్నాడు, ఎవరు బాధపడకండి. శిశుపాలను వధించడానికి 100 తప్పులు ఎంచాను, 5 సంవత్సరాల వ్యవధి. ఇప్పటికి 3 సంవత్సరాలు గతించింది, ఇక మిగులున్నది 2 సంవత్సరాలు మాత్రమే. మీ బాధలను నేను కళ్ళారా రోజు చూస్తూనే ఉన్నాను. సాంప్రదాయాలు తెలియని వాళ్ళు నా అన్నప్రసాదాలకు కూడా ఇబ్బందులు పెడుతున్నారు. సామాన్య భక్తుల్ని నా చెంతకు చేర్చలేకపోతున్నారు. నాకు ఆవేదన ఉంది, దేనికైనా సరైన సమయం రావాలి. సమయం వచ్చినప్పుడు అందరికీ సరైన సమాధానం చెబుతాను. ఈరోజు అందరి కష్టాలు తీర్చే ఒక భగవంతుడు, ఆయన వేషధారణలో ఈరోజు ఎందుకు రావాల్సి వచ్చిందంటే, పూర్తిగా ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారు వాళ్ళ జీవితాల మీద, బతుకు భరోసా లేదు. అందుకే ఆ మహానుభావుడి రూపంలో ఒక భరోసా ఇవ్వాలి జనాలకని ఈ అవతారంలో చెప్పవలసి వచ్చింది. ప్రతినిత్యం బాధలు పడుతున్నారు, ప్రతిదీ సమస్యే. ధరలు విపరీతమైన ధరలు, సంపాదన రూపాయి అయితే ఖర్చులు 100, పిండి వసూలు చేస్తున్నారు నిర్దాక్షిణ్యంగా. ఒకవైపు దాడులు, కుల మతాలకు అతీతంగా హింసిస్తున్నారు అందరినీ. ఈ రాక్షస ప్రభుత్వం తొందరలోనే నశించిపోవాలని, ప్రజలకు లోక కళ్యాణం జరగాలని ఆ భగవంతుడే ఈ సందేశం చెప్పమన్నట్టుగా నేను భావిస్తున్నాను. ఇది ఎవరికోసం, నా స్వార్థం కోసం చేసిన పని కాదు. ప్రజలు ఈ మిగిలిన 2 సంవత్సరాలైనా మనోధైర్యంతో ఉండాలని ఒక చెప్పడానికి మాత్రమే ఈ ప్రయత్నం చేశాను.